హాయ్ అండి ఇప్పుడైన ఢిల్లీలో రాష్ట్ర సీఎం అయినటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అవడం అయితే జరిగింది సో ఢిల్లీలో వాతావరణం అయితే టెన్షన్ టెన్షన్గా గా ఉందనమాట కేజ్రీవాల్ ఇంటి వద్ద అయితే హైడ్రామా నడుస్తుంది ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారనమాట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది ఆఫ్ అధినేత నివాసానికి గురువారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనగా ఈడీ అధికారులు చేరుకున్నారనమాట సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఎనిమిది మంది ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు సీఎం ఇంటి వద్దకు ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ చేరుకున్నారు అయితే ఏ క్షణంలోనైనా సరే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం అయితే జరుగుతుంది ఆఫ్ మంత్రులు ఒక్కొక్కరు కూడా కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు కాగా కవితను అరెస్ట్ చేసిన ఈడీ బృందమే కేజ్రీవాల్ ఇంట్లో కూడా సోదాలు అయితే జరుపుతుందనమాట మరోవైపు ఈడీ సోదాలపై కేజ్రీవాల్ లీగల్ టీమ్ అటు సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో సవాలైతే చేసిందనమాట అయితే కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ కోర్టులో గురువారం కేజ్రీవాల్ కు చుక్కెదురైన విషయం మనందరికీ తెలిసిందే మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది ఈడీ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించిందనమాట అయితే కేజ్రీవాల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చిందనమాట తదుపరి విచారణను ఏప్రిల్ ఇరవై ఇరవై రెండున చేపట్టనున్నట్లుగా తెలిపింది